రాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మీకు తెలియజేసే అంశం ఏమిటంటే, ఈరోజు నేను చెప్పేటటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారి యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియజేస్తాను. ఈ వీడియోలో మీకు ఈ విషయం చెప్పే ముందుగా మీరు ఈ వీడియోను చివరి వరకు వీక్షించగలిగితే మీకు సమస్యకి మార్గం ఏమిటనేది అర్థమవుతుంది. ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారి ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, వీరి యొక్క ప్రేమ ఆలోచన అనేది ఎదుటివారి మీద ఒకసారి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారిని ఎలాగైనా కూడా సాధించాలి, సొంతం చేసుకోవాలనేటువంటి యొక్క మనసుతో ఆ ప్రేమించిన వారి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేటటువంటి భావంతో ఉండేటటువంటి అవకాశం ఈ కర్కాటక రాశి కలిగిన వారికి ఉంటుంది. ఈ రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా ఒక మనిషిని ప్రేమిస్తున్నప్పటికీ కూడా తను మరలా మనల్ని ప్రేమిస్తున్నాడా లేదని కూడా ఒకటికి రెండు సార్లు అనుమానం పడేటటువంటి గుణం కూడా, ఆ భావం కూడా ఈ రాశి కలిగిన వారిలో ఉంటుంది. ఈ రాశి కలిగినటువంటి వారిలో ప్రేమ అనేది వారికి అనుకోకుండా పరిచయం అవుతుంది. ఆ పరిచయమైనటువంటి స్నేహ ప్రభావం నుంచే అది ప్రేమ వైపున దారి చూపిస్తుంది. ఆ ప్రేమించినటువంటి ప్రేమని వ్యక్తిగతంగా స్నేహితుల ద్వారాగో, లేదు కాస్త వాళ్ళ యొక్క బంధుమిత్రుల ద్వారా, స్నేహితుల ద్వారాగో ఆ ప్రేమని కాస్త గెలిపించుకోవడానికి వివాహం వైపు తీసుకెళ్లేందుకు వరకు కూడా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఈ రాశి కలిగినటువంటి వారికి ఆ ప్రేమను గెలిపించేటటువంటి ప్రయత్నంలో కొంత సహాయం సహకారం స్నేహితుల నుంచి బంధుమిత్రుల నుంచి జరుగుతున్నప్పటికీ వారి కుటుంబస్తుల నుంచి మాత్రం అనుకున్నంత అనుకూలత జరగదు. వారు ప్రేమించి చేసుకోవాలనుకుంటున్న వివాహాన్ని దాన్ని పతనం చేసి పెద్దవాళ్ళ వివాహంగా మార్చాలి, కులాంతర వివాహంగా తీర్చిదిద్దాలి, అంటే ఆ కులాంతర వివాహంగా మనకు అవసరం లేదని చెప్పి కాస్త మనుషుల్ని మనిషిని అర్థం చేసుకోకుండా పెద్దవాళ్ళు కొన్ని కేసుల పరంగానో సమస్యల పరంగానో చికాకులు పెట్టి వీరి యొక్క ప్రేమని గెలవకుండా ఆపాలని ప్రయత్నం చేసేటువంటి అవకాశం కూడా ఈ యొక్క కర్కాటక రాశి కలిగినటువంటి వారి యొక్క ప్రేమ ఫలితాల్లో ఉంది. అలాగే వీరి యొక్క ప్రేమల్లో కూడా చివరి వరకు తను అనుకున్న స్త్రీని కానీ పురుషుని కానీ పొందేంత వరకు కూడా ఏదో ఒక విధంగా ప్రయత్నం చేయాలి అనే ఆలోచన. ఒకసారి ఈ రాశి కలిగినటువంటి వారు ఒకరి మీద ప్రేమించిన తర్వాత వారిని వదలలేని భావం, ఎలాగైనా సాధించాలన్నటువంటి తత్వం ఈ రాశి కలిగినటువంటి ప్రేమికుల్లో ఉంటుంది. కనుక అటువంటి భావన, అటువంటి సమస్య మీకు ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలా, ఆ సమస్యతో మీరు బాధపడుతున్నప్పుడు అది ఏ విధంగా మీకు తొలగిపోతుంది, ఒకవేళ వివాహ విషయం కాకోకుండా మధ్యంతరంలో ఆగిపోయి సమస్యగా మిగిలినప్పుడు దాని గురించి మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఆ సమస్యని ఏ విధంగా సరే మీకు పూర్తి చేసేదానికి ప్రతి సమస్యకి ఒక దారి ఉంటుంది. ఆ దారి ప్రభావాన్ని మనం సక్రమంగా తెలుసుకొని ఆ గమ్యం వైపు వెళ్ళగలిగితే తప్పకుండా సమస్య తీరుతుంది. అటువంటి సమస్య తీరడానికి మీకు రెమెడీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మీరు కన్సిడర్ చేయగలిగినట్టుగైతే మీ సమస్య 100% తీరుతుంది. ఈ వీడియో నచ్చితే మీ స్నేహితులకి బంధుమిత్రులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.